ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకి అతి సులువైన అతి విలువైన ఆయుర్వేద ఔషధాల తయారీలని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మీ ఇంట్లో మీరే చేసుకోగలిగేటటువంటి చికిత్సల్ని నేర్చుకుంటున్నాం. ఎక్కిళ్ళు పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్య అంటే ఈ ఎక్కిళ్ళతో బాధపడే వాళ్ళు వాళ్ళకి వాళ్లే కాదు, పక్కన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక రకమైనటువంటి అసౌకర్యం. ఈ ఎక్కిళ్ళు సాధారణంగా దీన్ని ఇంగ్లీష్లో హిక్కప్స్ అంటారు కదా, దీనికి మూలం ఏమిటి అంటే సంస్కృత పదమే, ఆయుర్వేద పదమే. ఆయుర్వేదంలో ఎక్కిళ్ళని హిక్కా అంటారు. ఈ హిక్కా నుంచి హిక్కప్స్ అనేది పుట్టింది. సాధారణంగా ఈ ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి అంటే మనకి ఉదర విధానం ఉంటుంది కదా, డయాఫ్రమ్, ఇది రేగినప్పుడు అప్పుడు ఈ ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది రేగే అన్ని సందర్భాల్లో కూడా మనం గుర్తించి వాటిని మినిమైజ్ చేసుకోవాలి. అంటే సాధారణంగా కారం తిన్నప్పుడు వస్తూ ఉంటుంది, మసాలాలు తిన్నప్పుడు వస్తుంది, ఏదన్నా ఒక టెన్షన్ని ఎదుర్కొనేటప్పుడు వస్తూ ఉంటుంది, గబగబా తిన్నప్పుడు వస్తూ ఉంటాయి ఎక్కిళ్ళు. ఇలాగే సందర్భం ఏదైనప్పటికీ కూడా ఈ ఎక్కిళ్ళు అసౌకర్యాన్ని కలగజేస్తాయి, తగ్గించుకోవాలి. ఎలా? దీనికి ఒక అద్భుతమైన చికిత్స ఉంది. శొంఠి కొమ్మలు మీకు తెలుసు, అలాన్ని ముందేం చేస్తారంటే ఎండబెడతారు. ఎండబెట్టేసేసి అంటే సున్న నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత పైన ఉండేటువంటి చెక్క అంతా గీరి ఆ తర్వాత ఎండబెడతారు. ఇది శొంఠి. మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు శొంఠి కొమ్మలు ఇవి మార్కెట్లో దొరుకుతాయి, పచారీ కొట్లలో ఇక్కడ దొరుకుతాయి. ఈ శొంఠిని తెచ్చుకోండి. అలాగే బెల్లం, నల్లబెల్లం అయితే మంచిది. శొంఠి బెల్లం రెండు సమానంగా తీసుకోండి. రెండింటిని కలిపి కొద్దిగా నీళ్లు పోస్తూ నూరండి. నూరి ఇప్పుడు ఒక గుడ్లో తీసుకొని, ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ పల్చటిది స్వచ్ఛమైనటువంటి ఒక గుడ్లో తీసుకొని ఆ ముద్దను పెట్టేసేసి గట్టిగా పిండండి. చుక్కలు వస్తాయి. ఈ చుక్కల్ని అంటే ఈ వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ దిగుతుంది. ఈ ఎక్స్ట్రాక్ట్ని ఇంక్ ఫిల్లర్తో కానీ ఐ డ్రాపర్తో కానీ తీసుకోండి. తీసుకొని రెండు లేదా మూడు చుక్కలు ముక్కులో వేసుకుంటే డ్రాప్స్ లాగా వెంటనే ఎంతకాలం నుంచి ఉన్న ఎక్కిట్లైనప్పటికీ సరే నిశ్చయంగా తగ్గుతాయి. చాలా అద్భుతమైన చికిత్స ఇది, చాలా చమత్కారమైన చికిత్స ఇది. ఏం జరుగుతుంది దీంతో అంటే ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ లా ఉంటుంది. అందుకే చూడండి, ఎక్కిళ్ళు మనం ఉన్నప్పుడు హఠాత్తుగా అవతల వాళ్ళకి ఏదన్నా ఒక భయంకరమైన విషయాన్ని కానీ నమ్మశక్యంగా అనే విషయాన్ని కానీ ఒళ్ళు జలదరించే విషయాన్ని కానీ చెప్పామనుకోండి, టక్కున ఎక్కిళ్ళు అవుతాయి. అంటే ఈ వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం చేసేది కూడా అదే. చాలా అద్భుతమైనటువంటి నశ్యకర్మ చికిత్స ఇది ఎక్కిళ్ళకి. శొంఠి బెల్లం రెండు సమంగా తీసుకోండి. కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ దంచండి, ముద్దగా అవుతుంది. ఈ ముద్దని ఒక గుడ్లో తీసుకొని పిండండి. దీని నుంచి రసం వస్తుంది కిందకి. ఈ రసాన్ని రెండు లేదా మూడు చుక్కలు ఒక ఇంక్ ఫిల్లర్తో కానీ లేకపోతే వాడేసినటువంటి ఐ డ్రాపర్తో కానీ తీసుకొని వెలికిలా పడుకొని ఒక ముక్కు రంధ్రంలో రెండు లేదా మూడు చుక్కలు వేసుకుంటూ ఉండాలి. వెంటనే ఈ హిక్కప్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. చూసారా, ఇలాగా ఈ ఎక్కిళ్ళని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.